అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ నందు పుట్లూరు మండలం కులశేఖర్ రెడ్డి మిత్రబృందం ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ కులశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఒక చెట్టునైనా నాటాలి లేదా నిరుపేదలకు అన్నదానమైన నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా నిలిచేటటువంటి తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అనంతపురం ప్రభుత్వ వైద్యశాల నందు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరి పుట్లూరు మండలం కులశేఖర్ రెడ్డి గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మా తరఫున ఇక్కడ వచ్చినటువంటి ప్రజల తరపు అందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచనలు ఆయన పనితనాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి, అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడాలని భగవంతుడు ఆయనకి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయనకు ఆశీస్సులతో జీవితకాలం సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనలో కేవలం ఒక జేసీ బ్రదర్స్ కుటుంబంపైనే అనేకమైన కేసులు బనాయించి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మరి అటువంటి ఆయన ఉన్నటువంటి అనుచరులపైన అక్రమ కేసులు బనాయించి మరి వారికి అణచివేతకు గురి చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాక్షస పాలన ఆనందం పొందుతున్న అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకు మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు కేసులు పెట్టే కొద్దీ అణచివేత గురవుతామని మీరు అనుకుంటున్నారే తప్ప మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఎక్కడా కూడా తగ్గేది లేదు, కేసులకి భయపడరు, అదేవిధంగా ఈ రాక్షస పాలనను చమరగీతం పాడేందుకు సిద్ధంగా మరి ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో జేసీ అశ్వతి రెడ్డి గారిని తాడపత్రి ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునేంత వరకు తాడపత్రి ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మేము ఈరోజు ఈ విధంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. నమస్కారం పత్రికా విలేకరికి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఈ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణ ముందు ఇక్కడ ఉన్న బలహీన పేద వర్గాల వారందరికీ మా ముఖ్యంగా ఎదుగు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండు, ఆయన ఆదర్శాలను అందరూ తీసుకొని ఈరోజు తాడపత్రిలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఏం చెప్పారంటే కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ వచ్చే వాళ్ళందరికీ నాకు మీరు ఎక్కడా పూలదండలు బొక్కేలు ఏం తీసుకురావాల్సిన పని లేదు, మీరు ఏం చేయదలుచుకోరండి, ఎక్కడైనా బీదవాళ్ళకి సాయం చేయండి, లేదంటే ప్రతి ఒక్కరూ ఒక చెట్టు ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించండి, నాకు అదే మీరు ఇచ్చే పెద్ద బహుమతి అని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఆదర్శాలను పక్కగా మేము అంత ఇంత పాటిస్తాము, అందరూ కూడా ఈ విధంగా పాటించి మంచిగా ఒక చెట్టు నాటి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు కోరుకుంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.